ప్రతి ఒక్కరూ ఏదో పని చేయడంలో నిమగ్నమైపోతూ ఉంటారు. చాలామంది తమ పని తాము చేసుకుంటూ పోతూ ఉంటారు. అంతేకాకుండా ఏ పని చేయడానికి ముందుకు రావడానికి ఒక్కోసారి తమని తాము నిరుత్సాహపరుచుకుంటూ ఉంటారు. తమ ఒపీనియన్స్ బయటకు చెప్పడానికి కూడా భయపడుతూ ఉంటారు. కొన్ని చోట్ల మనకి ఇతరుల కన్నా ఎక్కువ తెలిసినప్పటికీ మాట్లాడడానికి మొహమాట పడుతూ ఉంటాం కదండి, అందుకే మనం వెనకబడిపోతూ ఉంటాము. ఇలా ఒకసారి వెనకబడితే మనం ప్రతిసారి ముందడుగు వేయడానికి కూడా వెనకడుగు వేస్తూనే ఉంటాము. కాబట్టి ఎటువంటి సందర్భంలో అయినా సరే, ఏ పని చేస్తున్నప్పుడైనా సరే, మనం చెయ్యగలం అనే పదాన్ని మనతో పాటు ఉంచుకోవడం చాలా మంచిదండి. ప్రతి ఒక్కరూ ఆశలు, ఆశయాలు, అలవాట్లు, అలాగే అనేక పనులు ఉంటూనే ఉంటాయి. అంతేకాకుండా ఎటువంటి కష్టం లేకుండా జీవితం సాగుతుంది అని భరోసా కూడా ఇవ్వలేము. కాబట్టి అటువంటి సమయంలో భయపడుతూ వెనకడుగు వేస్తే జీవితంలో ముందుకు సాగడం చాలా కష్టమైపోతుందండి. కాబట్టి కొన్ని మంచి అలవాట్లు అలవర్చుకోవడం ద్వారా మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం, అదేవిధంగా మనకున్న ఆశలు, ఆశయాలు గెలుచుకోవడానికి, నెరవేర్చుకోవడానికి మనం చెయ్యగలము అనే విశ్వాసాన్ని మనలో నింపుకోవాలి. అప్పుడు దేనికైనా మనం ముందడుగు వేయగలుగుతామండి. అంతేకాకుండా మన కోసం కొత్త అవకాశాలు కూడా మనల్ని వెతుక్కుంటూ వస్తాయని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు సుమీ. క్రియేటివ్ విజన్. విజన్ అంటే మనలో ఉండే దూరదృష్టి. మనం చేయబోయే పనులు, ఆలోచనలు, ఆశయాలు నెరవేర్చుకోవడానికి ఈ దూరదృష్టి ఉపయోగపడుతుందండి. ఒక్కో పని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తూ ఉంటారు. కానీ ఈ దూరదృష్టి ఉన్నవారు మాత్రం మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసుకుంటే కాస్త త్వరగానే తమ పనిని పూర్తి చేయగలుగుతారట. అయితే ఈ దూరదృష్టి మనకి కలగాలి అంటే కొద్ది గంటలు మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలటండి. మనం చేయబోయే పని గురించి జాగ్రత్తగా ఆలోచిస్తే మంచి మార్గం వెతకడం, అంతేకాకుండా మరిన్ని మంచి ఐడియాలు మన కళ్ళ ముందు కనిపించడం ఈ దూరదృష్టి వల్ల అవుతుందట. ఇలా రోజుకి ఒక గంట దూరదృష్టి మీద ధ్యానం చేయడం ద్వారా మనం చేసే ప్రతి పనిలోని మంచి ఫలితాలను చూడగలుగుతాము. అసాధ్యం అనుకునేవి కూడా మనం చేయగలుగుతామండి. దూరదృష్టి ఉన్నవారు ఈ లా గురించి ప్రతి ఒక్కరూ వినే ఉంటారు కదండి. న్యూటన్ లా ప్రకారం ప్రతి యాక్షన్ కు ఆపోజిట్ అలాగే ఈక్వల్ రియాక్షన్ తప్పకుండా ఉంటుంది. కాబట్టి అదే విధంగా ఒకరితో మాట్లాడుతున్నప్పుడు, కొన్ని విషయాలు చర్చిస్తున్నప్పుడు, బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన చర్యల విధంగానే మన ఎదుట వ్యక్తి ప్రతిచర్యలు కూడా ఉంటాయని గుర్తుంచుకోవాలండి. అంతేకాకుండా మనం ఏదైనా చెయ్యాలి అనుకుంటున్నామో దానికి తప్పకుండా ఎదుట వ్యక్తి సహాయాన్ని కూడా మనకి అవసరం అవుతుందని గమనించాలి. మనం చేసే మంచి పనులు తప్పకుండా మనకి తిరిగి వస్తాయని ఈ న్యూటన్ థర్డ్ లా ప్రూవ్ చేస్తుందండి. క్యారెక్టర్. మనం ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే మన క్యారెక్టర్ ఎప్పుడు తక్కువ కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే మన జీవితంలో మన క్యారెక్టర్ అనేది ముఖ్య పాత్ర పోషిస్తుందని గుర్తుంచుకోండి. ఎవరైనా మన గురించి చెప్పాలి అనుకుంటే వాళ్ళు మనసులో ముఖ్యంగా రెండు విషయాలను గ్రహిస్తారట. మొదటిది మన క్యారెక్టర్ అయితే, రెండోది మన టైం పంక్చువాలిటీ అని చెప్పుకోవాలి. ఈ రెండు విషయాలు మనం బ్యాలెన్స్ చేసుకోగలిగితే మన జీవితంలో మనం చెయ్యాలి అనుకునేది తప్పకుండా చేసి తీరుతాము. అదేవిధంగా మనలో చెయ్యాలి, మనం చెయ్యగలం అనే తపన కూడా అదే విధంగా ఉండాలండి. మంచి అనిపించుకోవాలని చెడును సమర్థించే కన్నా చెడును ఎదిరించి చెడ్డవాడు కావడమే మిన్నం. సరిదిద్దుకోవాల్సిన తప్పులు. తప్పులు చేయడం మనిషి లక్షణం కదండి. మనం చేసే ప్రతి పనిలోని ఎక్కడో ఒకచోట ఎప్పుడో ఒకప్పుడు తప్పు జరగడం సహజం. కానీ మనం చేసిన తప్పును గమనించుకుంటూ ఉండాలి.
మళ్ళీ అటువంటి తప్పు జరగడం అనేది తప్పకుండా మరో తప్పు అవుతుంది. కాబట్టి మనం ఏ పని చేసినా అందులో మనం అదే విధంగా మన వల్ల జరిగిన తప్పులను కూడా గమనించడం, సరిదిద్దుకోవడం చాలా మంచిదండి. ఇలా మనం వెళ్ళే దారిలో ప్రతి తప్పును సరిదిద్దుకోవడం ద్వారా మనం చేయబోయే పని త్వరగా జరుగుతుంది. అంతేకాకుండా పని పూర్తవడంతో పాటు మంచి ప్రతిఫలం కూడా దక్కుతుందండి. కంటి చూపు లేని వాడు కాదు అంధుడు. చేసిన తప్పులను తెలుసుకోలేని వాడు మాత్రమే నిజమైన అంధుడు. విలువైన సమయం. మన ప్రపంచంలో ఏదైనా విలువైనది ఉంది అంటే అది తప్పకుండా సమయం అని చెప్పుకోవాలండి. మన జీవితంలో మన బంధాలు, మన స్నేహితులు, మనకి కావలసిన వస్తువులు ఒక్కసారి పోగొట్టుకుంటే తిరిగి వస్తాయి. కానీ సమయం ఇలా కాదు కదండి. ఒక్కసారి అయిపోయిన సమయాన్ని తిరిగి తీసుకురావడం అసాధ్యం. అందుకే సమయం విలువైనది అంటూ ఉంటారు. అంతేకాకుండా మన సమయాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. దానికోసం మనకి ఖచ్చితంగా టైం మేనేజ్మెంట్ మీద అవగాహన ఉండాలండి. మనం ఒక పనిని మనం చెయ్యగలం అని మనసులో గట్టిగా అనుకుని మొదలుపెట్టినప్పుడు అదేవిధంగా మనకి మన సమయాన్ని ఉపయోగించుకోవడం కూడా చక్కగా తెలిసి ఉండాలి. అప్పుడు మనం ఏదైతే సాధించాలి అనుకుంటున్నామో అది తప్పకుండా అతి తక్కువ సమయంలోనే మనం చేయగలుగుతాము. ఎవరైతే పంక్చువాలిటీతో తాము చేయాలి అనుకునే పనిని పూర్తి చేయగలుగుతారో వారు తప్పకుండా జీవితంలో సక్సెస్ అయి తీరుతారండి. ఒక్క నిమిషంలో జీవితం ఏమీ మారదు, కానీ ఒక్కొక్క క్షణంలో తీసుకున్న నిర్ణయం జీవితాన్ని మార్చేస్తుంది.